హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కారణ్యాస్ కిచెన్కి స్వాగతం కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలు తెలంగాణ స్పెషల్ బగారా అన్నంని దాంతోపాటు ఆలు కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ బగారా అన్నం చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ తింటే సూపర్గా ఉంటుంది కానీ నేను ఈరోజు ఆలు కుర్మాతో చేశాను ఆలు కుర్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో బగారా రైస్ని చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సో ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ విత్ ఆలూ కుర్మాతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం బగారా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బగారా రైస్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులో రైస్ని నానపెట్టుకోవాలి ఇక్కడ నేను నాలుగు చిన్న గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను మీరు నార్మల్ రైస్ అనే తీసుకోవచ్చు రైస్ని కడిగి అరగంట పాటు నానపెట్టుకోవాలి ఇక్కడ బియ్యంని పాత బియ్యంని తీసుకోండి అప్పుడు అన్నం పొడిపొడలాడుతూ ఉంటుంది తరువాత ఒక గిన్నెని కానీ లేదా ప్యాన్ని కానీ తీసుకుని ఫ్లేమ్ మీడియంలో పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక ఇంచు చెక్క నాలుగైదు లవంగాలు ఒక స్టార్ అనాస ఒక మరాఠే మొగ్గ ఒక జాపత్రి రెండు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ షాజీరా బగార రైస్లు షాజీరా అనేది కంపల్సరీ అస్సలు మిస్ చేయొద్దు ఇలా మసాలా దినుసులన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుని అందులో సన్నగా బారుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకుని ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవ్వడానికి పావు టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇందులో సన్నగా బారుగా కట్ చేసుకున్న నాలుగు లేక ఐదు పచ్చిమిర్చిని వేసుకోండి ఇలా వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా వేయించుకోవాలి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో నార్మల్గా టమాటోలు అనేది వేయరు నేను టేస్ట్ బాగుంటుందని వేశాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఇలా రెండు మీడియం సైజ్ టమాటోస్ని వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా టమాటోలు మగ్గిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి అంతా కలిసేలాగా కలిపి ఇందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరని వేసి కలుపుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో నాలుగు గ్లాసుల బియ్యంకి ఆరు గ్లాసుల వాటర్ని పోసుకోవాలి అంటే ఒక గ్లాసు బియ్యంకి ఒకటిన్నర గ్లాసుల చొప్పున వాటర్ని పోసుకోవాలి అది మీ బియ్యం ఒక సంవత్సరం పాటు పాత బియ్యం అయితే అదే మీ బియ్యం కొత్త బియ్యం అయితే ఒక గ్లాసుకి ఒకటి పావు గ్లాసుల చొప్పున వాటర్ని పోసుకోవాలి ఈ విధంగా వాటర్ని పోసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి ఇక్కడ మీరు రైస్ తక్కువ క్వాంటిటీ చేస్తుంటే ఉప్పుని తగ్గించుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి వాటర్ని టేస్ట్ చేయండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు నాకు ఇక్కడ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇలా అన్నీ వేసుకుని మూత పెట్టి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకసారి బాగా కలిపి మూతపెట్టి రైస్లో నుంచి వాటర్ ఎగిరేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ విధంగా రైస్లో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మెల్లగా ఒకసారి అంతా కలిపి ఇక్కడ ఎక్కువ సార్లు కలపకూడదు ఎక్కువ సార్లు కలిపితే రైస్ విరిగిపోతుంది మీకు కలపడం రాకపోతే అలా వదిలేయండి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టి మరొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోయి ఉంటుంది ఒకవేళ మీకు ఇంకా తడి కనుక ఉంటే ఒక ఐదు నిమిషాలు ఉంచుకోండి ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత చూస్తున్నాను చూశారు కదా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది అంతే స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ రెడీ ఇప్పుడు నెక్స్ట్ మనం ఆలు కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ కుర్మా రైస్ పొలావుల్లోకే కాదు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఆలు కుర్మా తయారు చేయడానికి ముందుగా నాలుగు మీడియం సైజు ఆలుని తీసుకుని వాటిని ఉడికించి తోలు తీసి ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి తరువాత ఒక ప్యాన్ని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కొద్దిగా ఎండు కొబ్బరిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మీడియం ఫ్లేమ్లో నువ్వులు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఈ విధంగా చిటపటలాడిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి కానీ లేదా గిన్నెలోకి కానీ తీసుకుని ఒక రెండు నిమిషాల పాటు చల్లారినివ్వాలి రెండు నిమిషాల పాటు చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ టమాటో ముక్కని తీసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా రెండింటిని పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న పాన్ని తీసుకుని ఫ్లేమ్ మీడియంలో పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేసిన తర్వాత ఇందులో ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఓ రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా బారుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా చేత్తో క్రష్ చేసి వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల అన్ని ముక్కలు చక్కగా ఫ్రై అవుతాయి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత చీటికటి ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఈ విధంగా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇందులో బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసి వీటిని ఒకసారి కలిపి ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా టమాటో ప్యూరీ అంతా మగ్గిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి అంతా కలిపి ఫ్లేమ్ సిమ్లో పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలి ఇక్కడ పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేసుకోవాలి హైలో అస్సలు పెట్టకూడదు పెరుగును వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇందులో ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలును వేసి ఒకసారి అంతా కలుపుకుని అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకుని మూతపెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకుని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మీకు కావలసిన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి చూసుకుని అందులో కొద్దిగా కొత్తిమీర పావు టీ స్పూన్ గరం మసాలాను వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండి ఆలూ కుర్మా రెడీ చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి బగారా అన్నాన్ని ఇంకా ఆలూ కుర్మాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి